కడప జిల్లా బద్వేలి తాలూకా కంది మల్లాయపల్లె గ్రామం. కంది మల్లాయపల్లె గ్రామము లోపల విశ్వస్వరూప వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి పెద్ద కుమారుడకు గోవిందయ్య. ఆ గోవిందయ్య ఒకానవక దినము నాడు సంతాన పలంబును లేక అమురా శివ గోవిందయ్య ఎన్నో నిధులు తాను గోవిందాచార్యులు జరిగిపోయిన క్రిధము లోపల నేను చెప్పిన వాక్యాలు మరిచారా? అయినా జగజ్జననీయగు లోక పావనీయగు ఈశ్వరీదేవి జన్మిస్తుంది. ఆ జగన్మాత నామకారణ ఈశ్వరీదేవిని నిర్ణయించండి. జరుగు దినములలో
ఆ మహాతల్లి మాత్రమనగా నా పేరు ప్రఖ్యాతి నిలబెడుతుంది. నేను ఎలా చెంచారము చేశాను, ఏ విధంగా కాలజ్ఞాన గురుబోధన చేశాను, ఆ జగన్మాత దరువు దినములో మీకే చెప్తుంది. ఆ జగన్మాత జన్మిస్తుంది లోకపావని విశ్వరీదేవిని పేరు పెట్టుకోండి అన్నాడు. సకల సంబరము సంతోషపడ్డారు. ఎప్పుడు సంతోషపడ్డారో ఆ మహాతల్లి జగన్మాత యగు గర్భము లోపల తాను పెరిగా ఒక నెల రెండు నెలలు కలిసి తొమ్మిది నెలలు నౌ మాసములు సరిపోయే అతను ఉన్నా జననము. సురము 13 కోట్ల దేవతలు సూర్య చంద్రాదుల అష్టది పాలకులు ఆశీర్వదించారట. ఆమె జన్మించిన తదుపరి ఆమె పెరుగుతూ ఉండగా ఈశ్వరీదేవికి 2 చెల్లెండ్లు. ఆ ఈశ్వరీదేవి 2 చెల్లెండ్లు ఈమె ఆ రోజుకు రోజుకు పెరుగుతున్నారంట. పెరిగి పెద్దవారయ్యి ఇద్దరి చెల్లెళ్లకు మనం ఇచ్చారు. పెళ్లి ముహూర్తమైపోయింది. మళ్ళీ జగన్మాతను చూశాడు గోయిందాచారులయ్య. అయ్యయ్యో, ఈ పెద్ద కుమార్తెకు కూడా తగువైన సంబంధాన్ని చూడాల్సిందే కదా. అయినా ఈమె పుట్టిందే మొదలుకొని భక్తి జ్ఞానములు ఉన్నది. అప్పటికి తండ్రికి ఆ మహాతల్లి ఇంత భక్తురాలన్న వృత్వాంతం తెలియదు అని వెంటనే లగ్నముహూర్తానికి ఏర్పాటు చేయాల్సిందే అని ఎవరు గోయిందాచారులయ్య. బయలుదేరరా ఎంటనే అవతడు ఈశ్వరమ్మకు లగ్నమన్నాడా, తిరిగేదానికి ప్రయాణమైనాడే. వినమయ్యానను గన్నా తండ్రి, లోకానికి నా జగన్మాత మహాపల్లి జగన్మాత ఈశ్వరమ్మ. ఆమెకు లగ్నము తాను లేదు, ఆమె పుట్టుకతో బ్రహ్మాచారి ఉన్నది. బ్రహ్మాచారి జగన్మాత ఈశ్వరమ్మ పుట్టు బ్రహ్మాచారి. అటువంటి జగన్మాతకు మాత్రమనగా లగ్నం చేయని వీలు పడుతుందే. ఆ మహాతల్లి జగన్మాత ఆ విధముగా ఉండగా ఆమెకు ఎప్పుడైతే మాత్రం జ్ఞాపక శక్తి వచ్చిందో అప్పటి నుంచి ఆమె చేసే పనులేమిటయ్యా, జపమాలను మాత్రమనగా చేతపట్టడం. ఆ జగన్మాత మతము గ్రామము లోపల ఎక్కడికొస్తున్నది ఆమె నిండు మాత్రం దక్షిణ ప్రాంతాన్ని, దక్షిణ ప్రాంతాన మాత్రమనగా ఒక కొండ గల ఆ కొండ చెంతకు మాత్రం వచ్చేది జగన్మాత. ఆ ఈశ్వరీదేవమ్మ జగన్మాత ఈశ్వరీదేవి అక్కడ మాత్రమనగా వ్రతానికి కొలువు తీరుతున్నాడు. ఏ విధంగా వ్రతం మాత్రమనగా ఆచరిస్తున్నాదే ఆమె దేవ దేవయంటూ ఆమె రా కొలువు తీరుతాదే. ఓము శబ్దము ఆమె
చర్మమయ్యా ముందు వచ్చే పారుగంతమంట యోచనతో తల్లి చూస్తూ ఇక ప్రతిరోజు విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి స్మరణ ఆ మాత జగన్మాత మాత్రమనగా జపము ఓము శబ్దాలు ఈ విధముగా ఎప్పుడైతే ఉన్నదో ఒకనొక దినము నాడు తండ్రి గోవిందాచార్యులు అయినను అతను ఇంటి లోపల కూర్చొని స్పృహను వదలి దేవతల చేత మాట్లాడుతున్నాడట. ఒకనాడ రెండు రోజుల మూడు రోజుల పొద్దవుతుంది. మూడు రోజుల పొద్దున స్పృహ ఎప్పుడు రాకపోయిందో చూడయ్యా, గ్రామములో ఉండే ప్రజలంతా గోవిందాచారులయ్యని చూసి అయ్యో ఇంకా లేవకుండున్నాడే, ఈయన గతించిపోయినట్లే కదా అని చెప్పి గ్రామములో ఉండేవారంతా తన ధర్మపతిని ఆ ఒకులాదేవిని ముగ్గురు మాత్రమునగా కూర్చొని రామ రామ రామను రామ అయ్యో ఇంకా ఏమున్నదమ్మా, మీ తండ్రి మాత్రమునగా కాలము తీరి వెళ్ళిపోయినట్లుగా ఉన్నది. మా తండ్రి వెళ్ళిపోయాడని మీరు దుఃఖించేది, గ్రామములో ప్రజలంతా దుఃఖిస్తున్నారే, అయితే కాస్త నన్ను లోపలికి పోనివ్వండి అని అందరినీ మాత్రమునగా బయటికి తీసి ఆ మహాతల్లి మాత్రం ఏం తీసుకున్నాదయ్యా, మైసాక్షిని తీసుకొని ఎంతనే మాత్రం బిందెతో నీళ్లు తీసుకొని నేరుగా లోపలికి ఇంట్లోకి మాత్రం వచ్చేసింది. ఇంట్లోకొచ్చి వాకిలి మాత్రమునగా వేసి తండ్రి చనిపోయాడని దుఃఖిస్తున్నారు. ఆ మైసాక్షిని తీసుకొని ఎవరో ఆ మహాతల్లి మాత్రమనగా తందనా 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 తన తందనా
పంచాయ్యా మంత్రమైనయా పట్టణ చేసిన పంచాయ్యా మంత్రమైనయా పట్టణ చేసిన సాక్షి పొగను ఆ మంచము కింద వేసి ఈశ్వరీదేవి శ్రీ రాత్మోత్రుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పంచాక్షర మంత్రము చదువుతున్నాడు కదా, అదే పంచాక్షర మంత్రం. ఆ మహాతల్లి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవకళలు. అటువంటి జగన్మాత మాత్రం ఆ పంచాక్షర మంత్రము తండ్రి జ్ఞానేంద్రియములలో బోధన చేసింది. ఎప్పుడు బోధన చేసిందో పక్క పొర్లి పండి లేచిన వాడి లేచినట్టుగా లేచాడు. అమ్మా ఓ జగన్మాత ఈశ్వరీదేవి లోకాల వేలే లోకకర్త, ఏమిటిదమ్మా అంతా ఇలా చుట్టుకున్నారు, మీరు గతించిపోయారని అందరూ చుట్టుకున్నారు తండ్రి గారు. అయ్యయ్యో మంచి గాఢ నిద్రపోయానే, ఈ నిద్రపోయా వాడిని నిద్రలేచావా తల్లి, అలాగేనమ్మా అని చెప్పి గోవింద ఆచార్యుడు మాత్రమనగా బయలుదేరి ఉన్నాడ. ఊరిలో ఉండే జనమంతా చూశారు ఆ మహాతల్లి జగన్మాత ఈశ్వరీ దేవమ్మని. శరణు శరణు ఓ జగజ్జనని అమ్మా నీదు మహిమలు మాకు తెలియాలి. కందిమల్లాయపల్లె గ్రామములో ఆ జగన్మాతన బోధన మాత్రమే ఏమనుకుంటున్నారంటే, అలనాడు విరాట స్వరూప వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్లే బోధన చేస్తుంది ఈమె, ఈమె కూడా అంతటి సామంతురాలే అని గ్రామములు అక్కడక్కడ మాత్రమేగా అనుకుంటున్నారు ఈశ్వరీదేవి మాట. ఒకనొక దినము నాడు, తండ్రి నా చరిత్ర ఇంకా నీకు తెలియదు, నేను ఇప్పుడు కొంత దూరం పోవాల్సింది వస్తాంది, ఎందుకు మా అబ్బ పెట్టిన సాపెనుంది, ఆ సాపెన విమోచనం చేసి రావాలి అని చెప్పి ఆ ఈశ్వరీదేవి శిశకోటిని మాత్రమనగా ఎంట పెట్టుకుని ఈశ్వరమ్మ కందిమల్లాయపల్లి గ్రామాన్ని వదిలింది. కందిమల్లాయపల్లి గ్రామాన్ని వదిలి ఎక్కడికి వస్తా ఉంది ఈశ్వరమ్మ? అమ్మవారు ఈశ్వరమ్మ బయలుదేరానండి. మఠము వదిలి ఒని పెంట గ్రామము చెరవచ్చిన ఒని పెంట యా గ్రామందున మొదలి వేసిన ఒని పెంటరో ఒక్క దినమే తల్లి ఉన్నది. మా అబ్బగారు ఒకప్పుడు పెట్టిన శాపం ఈ ఉనిపెంట గ్రామములో ధిక్కరించారు, అందుకు వీరికి గతి ఇది తప్పదు తప్పదు, ముమ్మాటికి తప్పదు
అని ఈశ్వరీదేవి. అక్కడ నుంచి మాత్రమనగా మైదుకూరు గ్రామం వచ్చేసింది. మైదుకూరు గ్రామము లోపల అక్కడ ఒక రాత్రి మజిలి చేసింది. అక్కడ నుంచి మాత్రమనగా మహాతల్లి ఆ ఈశ్వరీదేవమ్మ ఎక్కడికండి నేరుగా శాగలమర్రి రస్తా పట్టేసింది. శాగలమర్రి రస్తా మాత్రమనగా పట్టి వచ్చి పోయే దారి లోపల అరణ్యములు దుఃఖిస్తున్నారు. ఏమి లేదు తల్లి, నా భర్తకు కుష్ఠరోగం. ఈ రోగిని మాత్రమనగా ఎక్కడా ఊర్లో గ్రామాల్లో పల్లెల్లో మమ్మల్ని ఉండివ్వడం లేదు. శాగలమర్రి గ్రామం ఈ అరణ్య ప్రదేశముల బడి గోడాడుతున్నాను అన్నది. అయ్యయ్యో ఏది తల్లి, చేసిన వారికి చేసినంత మహాదేవ తప్పుతుంది అమ్మా. పూర్వజన్మలో ఇతడు చేసిన పాప కర్మానికి అందుకు ఈ రోగము మాత్రము సంభవించింది. పూర్వజన్మలో తల్లిదండ్రులని మాత్రం కాలచేత కొట్టిన నేరమున తల్లిదండ్రుల కొట్టిన వాడు మరి జన్మల కుష్ఠరోగి అవు జన్మించును అని చెప్పి శాస్త్రాలు గుర్తిస్తున్నాయి కదా. అందుమూలము వల్ల ఇతనికి కుష్ఠరోగం వచ్చింది అన్నది ఈశ్వరీదేవి. తల్లి, ఈ రోగానికి ముక్తి లేదా? అలాగే ఉన్నది అని చెప్పి ఈశ్వరీదేవి చేతుల ఉన్న కపండలం, ఆ కపండలములో ఉన్న వృతకం తీసుకొని పంచాక్షరి మంత్రం బాగా పఠన చేసి జగన్మాత పెద్దలని మతిల వేడి పుర 33 కోట్ల దేవతలు సూర్యచంద్రాదులు అష్టదిక్పాలకులే ఈశ్వరమ్మని సదస్సు అన్నారు. అటువంటి మాత జగన్మాత మాత్రమనగా పంచాక్షరి మంత్రమును చదివి ఆ వృతకము తీసి మాత్రమనగా కుష్ఠరోగి పైనేసిందంట. కుష్ఠరోగి పైన మాత్రం ఎప్పుడైతే వేసిందో ఆ మహాతల్లి జగన్మాత, అయ్యా ఆ కుష్ఠరోగి ఎలా తయారయ్యాడు మనవాడు? మాతా జగన్మాత ఈశ్వరీదేవి శరుణే జగన్మాత చాలా సంతోషం అప్ప అని చెప్పి ఆ ఈశ్వరమ్మ నాయన ఇక పదండి అని శిశబృందాన్ని మాత్రమునగా ఎంత పెట్టుకుని ఈశ్వరీదేవమ్మ రెయ్యి పగులు పగులు రెయ్యంటూ మాత్రమునగా ఎక్కడికి వచ్చాది? తన అబ్బగారు ఏ విధంగా పల్లె పల్లె మాత్రమునగా తిరిగినారో ఆ విధంగా తిరుగుతూ వస్తున్నది ఈశ్వరీదేవమ్మ.
చాగలమర్రి గ్రామం వచ్చింది. చాగలమర్రి గ్రామము లోపల దేశాది మజిలి ఈశ్వరీదేవమ్మ. ఎప్పుడైతే ఈశ్వరీదేవమ్మ మజిలి వేసిందో ఊరిలో ఉండే వాళ్ళు చూసిరా పండితులు ప్రోహితులు అయ్యయ్యోడా కాక చూడారా ఆరిపోయే దీపాలకు ఆవేశం ఎక్కువ. ఒక ఆడకాంతకి ఏమిటిరా అని మాట్లాడుతున్నారు కదా ఆ జగన్మాత చూసి, అయ్యో అందులకే ఆచారులు చీనమయ్యి ముస్లింస్ మాత్రమనగా నిండుదురు అన్నది మహాతల్లి. ఎక్కడ చాగలమర్రి గ్రామములు, చాగలమర్రి గ్రామములు ఆచారులు కోటికి నోటికి కూడా లేవు. మరి అటువంటి కాడ మాత్రమనగా రెండు రాత్రిళ్ళు ఉండి ఈశ్వరీదేవమ్మ ఆడ నుంచి మళ్ళా బయలుదేరి ఉన్నది జగన్మాత. ఎక్కడికి వస్తున్నది ఈశ్వరమ్మ? బాలా బాలా రాను బల నేల జగన్మాత ఈశ్వరమ్మ నంద్యాల భూముల వచ్చానమ్మ మాట నంద్యాల లోప తల్లి మధలి వేస అక్కడ విసా బ్రహ్మరురా అయినా. ఒకప్పుడు విరాట్ విశ్వస్వరూప వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఒకనాడు తిరస్కరించిన దానికి బండెడు పుట్టెడు భోజనం మాత్రమునగా సిద్ధయ్య ఉంచుచున్నాడు. ఇదే గ్రామంలో ఆయన పేరు పెట్టిపోయాడు. విష్ణునంది శివనంది పద్మనంది మహానంది అనేకమైన నవనందున సందున పుట్టింది నంద్యాల. అటువంటి ఆయన మనవరాలి మహాతల్లి జగన్మాత. తల్లి ఈశ్వరీ దేవమ్మా అని ఈశ్వరీ దేవమ్మకు పూజ చేసేవాళ్ళు కొందరు, కొందరు మాత్రమనగా తిరస్కరించేవాళ్ళు, కొందరు ధిక్కరించేవాళ్ళు. ధిక్కరించేవాళ్ళకు మాత్రమనగా వెనకమ్మడే ప్రమాదాలు చూపుతూనే ఉన్నది. మళ్లీ తనని బాగుపడుస్తూనే ఉన్నది ఈశ్వరీదేవి జగన్మాత. అక్కడ రెండు దినములు మాత్రమనగా ఉండి, నాయనలారా మొలమూది ఉప్పలపాటికి పదండి అని చెప్పి ఆ జగన్మాత ఈశ్వరీదేవమ్మ వచ్చనయ్య మొల మీద ఉప్పలపాటి వచ్చన కూడా ఉప్పలపాటి గ్రామమందున కొండ పైన గలదు ముఖ్యమైన యాయని గల దూడగత హరనాడు వీర బ్రహ్మము పెట్టిన సాధనయ్యా. తరిగిడ తరిగిడదా అలనాడు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు పెట్టిన శాప విమోచనము జరిగేదానికి జగన్మాత ఈశ్వరీదేవి రావలే కదా, అచ్చటికి పదండి నాయన అని చెప్పి ఆ జగన్మాత ఈశ్వరీదేవి మొల మీద ఉప్పలపాటి గ్రామానికి చేరవస్తున్నది విశ్వరమ్మ. రామ రామ జయ రామయ రామ రామయ రఘురామ మొల మీద ఉప్పలపాటి గ్రామము చేరవచ్చరా ఈశ్వరీదేవి మాటవ విశ్వరమ్మ అత్తటికొచ్చి మొదలు వేసినది కొండ పైన కల్ప వృక్షము కల్ప ఎనగయా చింత వృక్షము చింత వృక్షము కాటికి జగన్మాత వచ్చిన ఆ కల్పవృక్షము కాటికి ఎలా వచ్చింది? అలనాడు పోతులూరయ్య వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సామాధిని
ప్రజలు మాట్లాడే వాగ్దానాలకు భరించలేక తన తల్లికి నొసటి కుంకుమ నోముదాండలు ఉన్నాయి కదా అని, తండ్రి ఉన్నాడా లేదా అని స్వామాదిని పిక్కలించాడు కదా. అందుకు శ్రీ విశ్వస్వరూప వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మొలమీద ఉప్పలపాటి గ్రామములో కల్పవృక్షాన్ని వేయి పడి ఉండువుగాక అని శపించాడు కదా. అదే పోతులూరయ్య కల్పవృక్షమై జన్మించాడు. ఆ చేప విమోచనం ఎప్పుడనగా ఈశ్వరీదేవి ఆ వృక్షము కింద పంచాక్షరి మంత్రం పఠించిన నాడు. ఆ చింతకాయను తెగి ఆ ఈశ్వరీదేవమ్మ చేతిలో ఎప్పుడు పడుతుందో అప్పుడే నీకు చేప విమోచనం అన్నాడు కదా. అటువంటి స్థానానికి వచ్చింది ఈశ్వరీదేవి. అటువంటి స్థానానికి విశ్వరమ్మ మాత్రమేనగా వచ్చి కొలువు తీరిందయ్యా ఎక్కడ వృక్షము కింద, కల్పవృక్షము కింద ఎప్పుడు కొలువు తీరిందో. జగన్మాత ఈశ్వరమ్మ కల్పవృక్షము కింద కొలువాయే, మాతా జగన్మాత ఈశ్వరీదేవి ఎప్పుడైతే కొలువు తీరి ఉందో పంచాక్షర మంత్రం పఠించగా విశ్వస్వరూప వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు పెట్టిన శాప విమోచనం, చింతపలంబు తెగి ఆ మహాతల్లి దోసిట్లు ఎప్పుడైతే పన్నాదో ఆ కల్పవృక్షం మాత్రమనగా పోతులూరయ్యగా మారిపోయాడు. శాప విమోచనము జరిగినది కదా అని చెప్పి నాయనలారా ఇంకా పదం అని చెప్పి జగన్మాత మాత్రమనగా ఈశ్వరీదేవమ్మ పరుగు పరుగు నా బయలుదేరి ఆ తల్లి వస్తదయ్యాడుగు వడ గ్రామమైన చేరవచ్చిన మాయప్ప పెట్టిన చేతనైన ఈ గ్రామము పుందెనరా, సంకించిన వాండే మహాతల్లి ఈశ్వరీదేవమ్మ జగన్మాతయ్యగు ముదిమడుగును దాటి చిన్నగా మాత్రం కందిమల్లాయపల్లె దారి పట్టింది. కందిమల్లాయపల్లె దారి పట్టి నాయనలారా మాయప్ప చెప్పిన ఉత్వాంతం మాత్రమనగా ఖచ్చితంగా తెలిసిపోతుంది. అయినా కాని చదివిన వారికి పుస్తకాల ద్వారా, చదువు రాని వారికి ఎన్నముద్దల ద్వారా తెలుసుకోండి అన్నాడు ఈశ్వరమ్మ. ఏమని చదువు రాని వారు మజ్జిగలో ఎన్నముద్దను వేస్తే ఆ మజ్జిగలో ఎన్నముద్ద ఏనాడు మునుగుతుందో ఆనాడే కలియుగం మునిగిపోతుంది అన్నాడు. కాని జేజినాయని చెప్పిన వాక్యము తప్పేదానికి వీలు లేదు, ఈశ్వరీదేవి చెప్పిన శరణ్యము తప్పేదానికి మాత్రమనగా వీలు లేదు. అటువంటి మాత జగన్మాత ఎక్కడికి వచ్చేస్తున్నది, కందిమల్లాయ పల్లకైన యా చేరవచ్చనగుడా
మాతా జగన్మాత ఈశ్వరీదేవి ఆ మహాతల్లి ఈశ్వరీదేవమ్మ ఆ విధంగా జ్ఞానోపదేశాలు బోధించుతుండగా తల్లిదండ్రాజులారా అమ్మా కుమార్తె ఈశ్వరీదేవి ఇక మాకు నూరేళ్లు నిండినయమ్మ అని అనేకమైన ఈశ్వరమ్మ తల్లిదండ్రాజులు గతించిపోయారు. మహాతల్లి జగన్మాతకు ఈశ్వరీదేవి ఇక నాకు సమిచితమైన స్థానం ఈ మఠము గ్రామం అని తన అవ్వను కూర్చుగా తపస్సు వ్రతము చేసింది. ఈశ్వరీదేవమ్మ ఎప్పుడు వ్రతము చేసిందో ఏమమ్మా ఈశ్వరీదేవి, నన్ను గురించి మాత్రమనగా నువ్వు జపము చేయవలసిన అవసరమేమి? అంటే అబ్బగారు, ఇది సమిచితమైన స్థానము కనుక ఇక్కడ నాకు నివాసన అన్నది. అయ్యో, అందులకే నా తల్లి. ఓ జగన్మాత ఈశ్వరీదేవి, ముందు పూజలు అనేవి ఉన్నాయి, ఎనుక పూజలు నాకు ఉన్నాయి. ఆనాడు చేసిన వాగుదానా, ఆనాడు వాగ్దానం చేసిన తల్లి, అన్నారు ఇర బ్రహ్మేంద్ర స్వాముల వారు గ్రామములో ఇప్పుడు కూడా మరి మఠానికి నిండు దక్షిణ ప్రాంతాన ఇప్పుడు తెలుగు గంగానే ఒక ప్రాజెక్టు కడుతున్నారు. దానికి మాత్రమనగా అనేకమైన కొంచెం పరమటి వైపున ఈశ్వరీదేవి గృహం ఉన్నది. ఆ మహాతల్లి అక్కడ జపములు తపములు హోములు నిష్టలు పాటించుతున్నది. కానీ తెలిసిన వారికే తెలుసు, అందరికీ మాత్రమనగా తెలియవు. ఆ జగన్మాతను పూజ చేసిన వారు ఎవ్వరూ చెడిపేదానికి వీల్లేదు. అటువంటి మాట రోజు ఆ గృహకు పోతూ వస్తూ ఉన్నది. పోతూ వస్తూ ఉండగా ఒకనొక దినము నాడు బ్రహ్మరక్క శివైన వామె ఒక సమన మందునయ్యా దివ్య దిశలో తల్లికైనా ఆగిపించి ఉన్నడగట అడివి ప్రదేశము ఎంతనామయ్య బయలుదేరినప్పుడు ఒకనొక దినమున దీక్షగా జగన్మాత ఎప్పుడు కొలువు తీరిందో బ్రహ్మరక్కసి ఆమె దివ్య దృష్టిలో అగిపించింది. ఆహా, ఈ బ్రహ్మరక్కసి మాత్రమనగా ఇది నాకంత పడిపోతుందా అని చెప్పి మహాతల్లి ఈశ్వరీదేవమ్మ విషగుండాన్ని మాత్రమనగా తీసుకొని, ఎవరయ్యా ఈశ్వరీదేవమ్మ? అమ్మవారు విశారమ్మ బయలువైనా వేరినదే విశారమ్మ బయలుదేరి వస్తాడయ్యా బడి కూడా ఈశ్వరమ్మ రాకట మాత్రమనగా చూసి, చూడయ్యా ఆ బ్రహ్మరక్కసి ఇక మహాతల్లి ఈశ్వరీదేవిని బెదిరిస్తున్నాదంట. బెల 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 ఉరుములు ఉరిమిన తండమాయినాదే వెళ్ళేదావా, వచ్చిన చిత్ర బృందం మూర్చ వరగినారే
ఎల్లి ప్రాణు పట్టినారా పంచాశ్రావక మంత్రం పైన పఠన చేసినానే తక్కు తక్కున మండి బస్వము ఊర దాగినాదా బ్రహ్మాత్రం ప్రయోగించినట్లు అయ్యా ఆ మహాతల్లి జగన్మాత ఈశ్వరీదేవమ్మ పంచాక్షరి మంత్రము పఠన చేసి అదరక అదరక ఎప్పుడు నిలిచి ఉన్నదో ఆ బ్రహ్మరక్కసి బూర్ది అయిపోయి ఉన్నది. మహాతల్లి జగన్మాత ఓ ఈశ్వరీదేవమ్మా నీ పుణ్యాన నాకు చేప విమోచనము కలిగింది తల్లి, చాలా సంతోషం. దేవగంధర్వా నీ స్థానము చేరుకు అని చెప్పి ఆ అరణ్యానికి మహారణ్యానికి ఎలాంటి ఆకడోక లేకుండా చేసింది ఈశ్వరీదేవమ్మ. ఎప్పుడైతే ఈశ్వరీదేవమ్మ చేసిందో ఆ మహాతల్లి జగజ్జనని జగన్మాత ఎక్కడ చూసినా గాని చుట్టూ మాత్రమనగా ఉన్నారండి, చాలా సంతోషం. నాయనలారా మా అబ్బగారికి ఇదే స్థితి ఉన్నదో నాకు అదే స్థితి ఉన్నది. ఇక నేను ఖచ్చితంగా ఇక్కడ స్వామాదైపోతాను. మీరు ప్రజలంతా ఈశ్వరీదేవి వాగ్దానాన్ని పాటించిన వాళ్ళంతా భక్తులై నిలుస్తారు, పాటించక తిరస్కరించిన వాళ్ళంతా కానీ లుబ్ధులు లోబులవుతారు. నా వాగ్దానం మాత్రము నాగా తప్పదు అన్నది ఈశ్వరీదేవమ్మ. ఈశ్వరీదేవమ్మ ఎప్పుడన్నాదో ఇక్కడ పెదమఠానికి మాత్రం పెదమఠము చిన్నమఠము అంటారు ఇప్పుడు, పెదమఠానికి మాత్రమనగా పై ప్రాంతమున తూర్పు భాగమున ఆ జగన్మాత ఇదే కదా నాకు సమిచితమైన స్థానమని చెప్పి నిలిచివైన జగన్మాత స్వామాది జయించానా ఈశ్వరమ్మ చరిత్రనగా ఇప్పటికి మాత్రం ఒక 5 సంవత్సరాల కిందట ఆ ఈశ్వరీదేవికి అనేకమైన మాత్రం మఠానికి ప్రోగ్రాం పోయాం. ప్రోగ్రాం పోతే అక్కడ భజన చేస్తుండగా గొప్ప సర్పం అంతమందిలో ఎలా వచ్చేసిందో అడిగలిప్పి ఆడుతున్నాడు. మరి ఆ మహాతల్లి జగన్మాతను మాత్రం అలా వేడుకుంటే కొంతసేపున్నాక కంటికే కనపరాకుండా అదృశ్యమైపోయి ఉన్నాదట. అటువంటి మహాతల్లి జగన్మాత శరణు శరణు మాతానికని బాలలైనా వస్తారమ్మా నిలిచిన స్థానము పుణ్యస్థానం. అటువంటి స్థానము లోపల నాయనలారా ఇక సమీపమైనది, కాలము సమీపమైనది కనుక ఇంకా కానించండని మహాతల్లి జగన్మాత మాత్రమనగా స్వామాదిలో ప్రవేశించేటప్పుడు ఊరిలో ఉండే రైతులు పసిబిడ్డ బాలింత తల్లుడు ఆ మహాతల్లి మాత్రం స్వామాదిలేకపోతుంటే శోకవర్షం అవుతున్నాదంటే ఎలా అవుతున్నది?
ఎందుకు దుఃఖిస్తున్నారయ్యా? దుఃఖ సాగరముల మునగరాదు. స్వామాదిలో చేరినా నా భక్తాదులకు మాత్రమనగా ఈపున మోపున ఆనందంగా ఉన్నా అని ఆ జగన్మాత యగు మహాతల్లి ఈశ్వరీదేవమ్మ స్వామాదిలోకి మాత్రమనగా వస్తున్నాదట. తల్లి ఈశ్వరీదేవి, ఇన్ని రోజులు నీ పంచగాచితి కదా తల్లి. ఓహో, అలాగా నాయన. మరి జన్మలు మళ్ళీ జన్మ నెత్తిన నాడు అయినా కాని ఎర్రబోయిల ఇంటి లోపల మా అబ్బ ఈరభోగ వసంతరాయులుగా జన్మించిన నాడు నీకు ఆనాడు ఉపదేశము కానీ ఈనాడు మాత్రం లేదప్ప అని మహాతల్లి జగన్మాత ఎప్పుడైతే చెప్పిందో ఈశ్వరీదేవమ్మ, ఆ జగజ్జనని చిన్నగా స్వామాదిలోకి మాత్రమనగా వచ్చేస్తున్నాడట. నూటొక్క పాలకడవ, నూటొక్క నేతి కడవ, నూటొక్క నీతి కడవ ఆ మహాతల్లికి మాత్రం దారపోస్తూ సాగనంపుతున్నారు ఎవరిని? ఈశ్వరీదేవమ్మని. ఎప్పుడు దారపోస్తూ సాగనంపుతున్నారు? జగన్మాత వస్తాదయ్యా ఎప్పుడు స్వామాదిలోగా ఉన్నాదో దేవతలు ఆశీర్వాదం చేశారు. ఇక గ్రామస్తులు చూశాడు. ఆ కందిమల్లాయపల్లె గ్రామంలో ఉండేవారు మహాతల్లి జగజ్జనని లోకపావని, ఈ మహాతల్లి లోక జగదీశ్వరి. అటువంటి మహాతల్లికి మాత్రం ఆలయం నిర్ణయించాల్సిందే అని చెప్పి ఎవరి శక్తి గల సహాయమును మాత్రమనగా వాళ్ళు చేస్తూ చేస్తూ ఏం కట్టారయ్యా ముందు ముందువైన చుట్టూ బడే ప్రాకారం గట్టినారా విధంగా చుట్టూ ప్రాకారము కట్టి జగజ్జననికి ఆలయం మాత్రం బ్రహ్మాండంగా కడుతున్నారు. కట్టేటప్పుడు తల్లి జగన్మాత ఈ గ్రామము లోపల
జీడాపాడా ఏది రాకుండా కాపాడు తల్లి. అంటే జగన్మాత మాత్రమనగా చూసింది ఈశ్వరీదేవమ్మ. నా దేవాలయములో ఉన్న పసుపు కుంకుమ మాత్రమనగా ఇళ్లలో చల్లుకోండి. ఇలా రాజ్యమంతా జీడపాడ వచ్చినా గాని కంది మల్లాయపల్లెకు మాత్రం రారాదు అన్నారు ఈశ్వరీదేవి. అందుమూలము వల్ల ఈనాటికానాటికి ఈశ్వరీదేవమ్మ వాగ్దానం. కానీ ఏ గ్రామాలలో మాత్రమనగా ఏమన్నా జరగవచ్చు, కానీ జీడాపీడలు మాత్రమనగా ఆ కన్ని మల్లాయపల్లె గ్రామంలో జరగవు. అయినా అలనాడు విరాక్కోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు పెట్టిన ఒక శాతం ఏముంది, ఆ గ్రామంలో మాత్రం కాపరైతులు మాత్రం ఉండలేరయ్యా. సర్వ తప్పన్నారు జాతి అభివృద్ధిలోకి వస్తుంది, కానీ రైతులు మాత్రం అభివృద్ధిలోకి రారు. అందుకని ఆ మహాతల్లి మాత్రమనగా ఈ గ్రామములో కదమ్మ సర్వ తప్పన్నారు జాతి వృద్ధిలోకే వస్తుంది అని చెప్పి ఏ పొద్దైతే మాత్రమనగా జగన్మాత అన్నాదో అలాగే తల్లి, కానీ నా వ్రతములు నా సేవలు మర్చిపోకండి అని రాజ్యమంతా ఈశ్వరీదేవి చరిత్రను మాత్రం భూకంపంగా మోగిపోయి ఉంది. ఎప్పుడు మోగిపోయి ఉన్నాదో ఆ తల్లి మాత్రమనగా తినాలా, ముందు ఈశ్వరమ్మ తినాలా, మళ్ళీ వెనక బ్రహ్మయ్య గారి మాత్రమనగా తినాల జరుగుతుంది. జరిగేది జగన్మాత పండుగట్టుగా వస్తారయ్యా, భాగ్యాలు ఆ సంతాన ఫలములు ఆ జగజ్జనని ఆనందంగా ఇస్తున్నారంట. ఆ మహాతల్లి ఈశ్వరీదేవి చరిత్ర ఇక వినేవారు చూచేవారు కనేవారు ఎక్కడున్నా గాని తల్లి జగన్మాత ఈశ్వరీదేవమ్మ 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 అని కలవరిస్తున్నారు. ఇక ఆ విధంగా ఉండగా ఈశ్వరీదేవమ్మ గుడిలో పూజారికి ఏ రోజుకు ఏ సంవత్సరానికి ఏమి జరిగేది కూడా వృత్తాంతం తెలియచేస్తున్నారా, కానీ తెలియచేస్తుండగా పెదమటము వాళ్ళు బంధించారు. నీకు ఈ చరిత్రలు మాత్రమనగా మలయాళ మంత్రాలు నేర్చుకుని చెప్తుండవన్నారు. అప్పటి నుంచి వాళ్ళ వాగ్దానాలు మానేశారు. కానీ ఆ మహాతల్లి జగజ్జనని లోకపావని చేసే చరిత్ర లోపల చూడవచ్చిన వాళ్ళు వినవచ్చిన వారు కనవచ్చిన వారు ఆ జగన్మాత జ్ఞానము లోపల మునిగిపోయిన వారు ఇక ఇలాంటిగా చాలా మంది ఉన్నారు చిన్న మఠములు. చిన్న మఠము కథ కీర్తి కలకాలము నిలిచిపోవాలి కదా అనేట్టుగా తిరిగిపోతున్నారు. ఆ చిన్న మఠము కథ కీర్తి కలకాలం మాత్రమనగా చరిత్ర లోపల నిలబడాలని లోకలోకముల మాత్రమనగా సాధు పుంగవులు కూడా చేరుకొని జగన్మాత జాముగాని జామున ఎల్లగాని ఎల్లలో ఆ మహాతల్లి ఈశ్వరీదేవమ్మ ఈశ్వరీదేవమ్మకు ఎదురుగా ఒక మండపం ఉన్నది. ఆ మండపానికి ప్రక్కన మాత్రమనగా ఏడేండ్ల బాలకుమార్తె కొలువు తీరుతుందంట ప్రతి దినము ప్రతిరోజు. కానీ నన్ను గ్రహించి నేనే ఈశ్వరమ్మని అన్న వారికి మాత్రం బొదితో వైకుంఠం ఇస్తాను అన్నది ఈశ్వరీదేవమ్మ. కానీ ఇంతవరకు మాత్రం ఆ జగజ్జనని కనిపెట్టిన వారు లేరు. అదిగో వచ్చా ఇదిగో పాయ అంతే. ఆ మహాతల్లి ఎక్కువ సర్పాకారములు తిరగడం, ఒక బాలల చంద్ర మాత్రమునగా తిరగడం, అనుక్షణము నేను ఇలాగే తిరుగుతున్నాను అని చెప్పింది ఈశ్వరీదేవమ్మ. నన్ను గ్రహించండి, ఎవరు గ్రహించినా సరే వారికి బొందితోనే వైకుంఠము అన్నది ఈశ్వరీదేవమ్మ. ఆ అన్న మాటలు విని ఎంతమందో సాధులు పరిశోధిస్తున్నారు జగన్మాతని. కానీ ఎంతటి వారికో ఆ భాగ్యం, కానీ ఇప్పటికి మాత్రమునగా కలగలేదు. ఇక జరుగు దినములలో మాత్రం ఏ పుణ్యాత్తుడు ఆ మహాతలిని గ్రహించగలుగుతాడు అని ఆ విధంగా జగన్మాత ఈశ్వరమ్మ ఆ మహాతల్లి మాత్రం ఈశ్వరీదేవి ఈశ్వరమ్మ చరిత్రాలు ఇన్నవారికి కలుగును ద్రోహము.
Varati Sri Rama Chandra Mangala Sri Jay Sindhu Rayanshi Swari Tatikonda Pulay Gari Itara Katalu Kasri Dinayana Kata Mudunar Vajramu Dasha Egnamu Viravimanya